హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. వైసీపీ ఓటమి కోసం ఆ టీడీపీ వ్యూహకర్త చేసింది ఇదే. ఏపీలో ఈసారి టీడీపీ సాధించిన చారిత్రక విజయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. ఏపీ చరిత్రలో కనీ వినే ఎరగని స్థాయిలో టీడీపీ అందుకున్న విజయం వెనుక ఉన్న చోదశక్తి వ్యూహకర్త రాబిన్ శర్మ. ఆయన సంస్థ షోటైమ్ కన్సల్టింగ్ 5 ఏళ్లుగా టీడీపీ కోసం పడిన శ్రమ ఫలితంగా మారి ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చకు కారణమవుతోంది. ఈ నేపథ్యంలో షోటైమ్ సంస్థ టీడీపీ విజయంపై ఓ ప్రకటన విడుదల చేసింది. ఇందులో టీడీపీ విజయం వెనుక తమ శ్రమను వెల్లడించింది. 2019 ఎన్నికలలో 23 సీట్ల పరాజయం తరువాత చంద్రబాబు తమ పార్టీ టీడీపీని గాడిన పెట్టడానికి షోటైమ్ కన్సల్టింగ్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు. అయినా సార్వత్రిక ఎన్నికలలో ఎదురైన ఘోర పరాభవం నుంచి బయటపడేందుకు ఆ పార్టీకి చాలా సమయమే పట్టింది. స్థానిక సంస్థల ఎన్నికలు, ఉప ఎన్నికలు ఇలా వరుస పరాజయాలు వెంటాడాయి. ఓ దశలో రాబిన్ శర్మ పనితీరుపైనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆ తర్వాత పరిస్థితులు వేగంగా మారాయి. చంద్రబాబు అరెస్ట్, పవన్ కళ్యాణ్ మద్దతు, ఎన్డీఏ కూటమి ఏర్పాటు వంటి పరిణామాలు, వాటిని సద్వినియోగం చేసుకుంటూ తెర వెనుక షోటైమ్ కన్సల్టింగ్ వేసిన వ్యూహాలు ఫలించాయి. సెంట్రల్ కమాండ్ కంట్రోల్ వార్ రూమ్స్ ఏర్పాటు చేసుకుని షోటైమ్ ఎన్నికలలో టీడీపీ గెలుపు కోసం వ్యూహాలు రచించింది. 200 మందికి పైగా సుశిక్షితులైన సిబ్బంది, 175 నియోజకవర్గాలకు ఆఫీస్ బేరర్లను నియమించింది. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్కు ప్రత్యేక వ్యూహాల్ని రచించడంతో పాటు వాటిని ఎప్పటికప్పుడు వార్ రూమ్కు తెలియజేస్తూ అక్కడి నుంచి వచ్చిన ఆదేశాలకు అనుగుణంగా పనిచేసింది. క్షేత్రస్థాయిలో 1400 మందికి పైగా సిబ్బంది అన్ని నియోజకవర్గాలలో కలిసి పనిచేశారు. యువత, మహిళలు, ఎస్సీ ఎస్టీలు ఇలా ప్రతి వర్గాన్ని టీడీపీ వైపు మళ్లించేందుకు శ్రమించారు. ముఖ్యంగా 14 లక్షల తటస్థ ఓటర్లను టీడీపీ వైపు తిప్పడంలో సక్సెస్ అయ్యారు. చివరిగా టీడీపీ విజయంలో కీలక పాత్ర పోషించిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను జనాల్లోకి తీసుకెళ్లి పూర్తిగా వారిని కూటమికి అనుకూలంగా మార్చడంలో సక్సెస్ అయ్యింది. దర్శి ప్రజాగళం సభలో ల్యాండ్ టైటిలింగ్ చట్టం కాపీని చంద్రబాబు చించివేయడం, దీనికి వ్యతిరేకంగా ఏకకాలంలో పలు వ్యూహాలు రచించి వాటిని క్షేత్రస్థాయిలో పక్కాగా అమలు చేసింది. ఏకకాలంలో చంద్రబాబు, లోకేష్, భువనేశ్వరి, బ్రాహ్మణితో పాటు వీరి కుటుంబ సభ్యుల్ని క్షేత్రస్థాయికి పంపి వారితో పలు ప్రచారాలు చేయించింది. వీటికి యువగళం, ప్రజాగళం, నిజం గెలవాలి వంటి పేర్లు పెట్టి జనంలోకి పంపింది. ఇలా వివిధ మార్గాలలో షోటైమ్ వేసిన వ్యూహాలు ఫలించి టీడీపీ చరిత్రలోనే గొప్ప విజయాన్ని అందుకుంది.